విజయపురిని పాలించే విజయాంధ్రవర్మకు అంగరక్షకుడు కావాలని ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన విని రాజ్యములోని అనేక మంది యువకులు రాజుకి అంగరక్షకుడిగా ఉండేందుకు ముందుకు వచ్చారు. వారందరికీ వివిధ శరీర దారుఢ్య పరీక్షలు పెట్టాడు మంత్రి ధర్మసేన. వివిధ దశల్ని దాటుకుంటూ వచ్చి చివరికి ఇద్దరు యువకులు మాత్రమే ఆ పరీక్షలో నిలవగలిగారు. అయితే వారిలో ఒకరిని మాత్రమే అంగరక్షకుడిగా ఎంపిక చేయాలి. శరీర దారుఢ్య పరముగా సమ ఉజ్జీలుగా నిలిచిన వారిద్దరి మానసిక దృఢత్వాన్ని పరీక్షించాలనుకున్నాడు మంత్రి. ఇద్దరిలో మొదటివాడిని పిలిచి రాజుగారిని శత్రువులు ఎత్తుకుపోతే ఏం చేస్తావు అని ప్రశ్నించాడు. శత్రువుల మీద యుద్ధం ప్రకటించి వీరోచితముగా పోరాడి రాజుగారిని విడిపించి తీసుకువస్తాను అని సమాధానమిచ్చాడతడు. రెండో వాడికి ఇదే ప్రశ్న వేస్తే నేను రాజుగారి అంగరక్షకుడునై ఉండగా శత్రువులు ఎత్తుకుపోవటమనే మాటే ఉండదు. ఒకవేళ ఎత్తుకుపోయినా అప్పటికి నేను బ్రతికి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను అంగరక్షకుడునై ఉండగా నన్ను చంపకుండా శత్రువులు రాజుగారిని ఎలా తీసుకుపోగలరు అన్నాడు. తమకు కావలసిన వ్యక్తి ఇతడేనంటూ ఆ రెండో వాడిని రాజుగారి అంగరక్షకుడుగా నియమించాడు మంత్రి.